నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ త్రీ కార్డ్. చేతిలో ఎంపీ పదవి ఉంది, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంత బాగా లేకున్నా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న తెలుగుదేశంలో ఉన్నారు. అయినా పార్టీ మారాలని ఆ టీడీపీ ఎంపీ ఎందుకు అనుకుంటున్నారు? నిన్న మొన్నటి వరకు అధినేతకు లాయల్గా ఉన్న నాయకురాలు కండువా ఎందుకు మార్చాలనుకుంటున్నారు? గల్లీలో కార్పొరేటర్ స్థాయి నుంచి రాజ్యసభకు పంపిన పార్టీని ఎందుకు కాదనుకుంటున్నారు? గుండు సుధారాణి గతంలో వరంగల్ నగరపాలక సంస్థలో ఓ కార్పొరేటర్. 2004 సాధారణ ఎన్నికల్లో వరంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకురాలు గుండు సుధారాణిని అధినేత చంద్రబాబు బాగా ప్రోత్సహించారు. టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాష్ట్రస్థాయి నేతలను కాదని ఆమెను రాజ్యసభకు పంపారు. హన్మకొండ, వరంగల్, విజయవాడ, విశాఖల్లో పలు వ్యాపారాలు చేసుకునే గుండు కుటుంబం ఆర్థికంగా కష్టనష్టాల్లో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేరదీసి పదవి కట్టబెట్టడంతో ఆ పార్టీకి, అధినేతకు విశ్వాసపాత్రంగానే ఉన్నారు ఇన్నాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సుధారాణి పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు ప్రత్యేక కారణాలేవీ లేకపోయినా సాకులు మాత్రం చాలా కనిపిస్తున్నాయి. గుండు సుధారాణి పదవీ కాలం వచ్చే మార్చి నాటికి ముగుస్తుంది. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేరల్లో లేకపోవడంతో ఇక ఆ పార్టీలో కొనసాగడంలో లాభ నష్టాల్ని బేరీజు వేసుకున్నారట సుధారాణి. వ్యాపార నష్టాలు, రాజకీయ కష్టాలు అధిగమించాలంటే అధికార పార్టీ అండదండలు అవసరమని భావించారట. అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు టీటీడీపీ నేత ఎర్రబెల్లితో ఉన్న వైరాన్ని సాకుగా చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ పదవీకాలం మరో 5 నెలలు ఉంటుంది కాబట్టి ఎంపీ హోదాతో పార్టీ మారితే ఆ స్థాయిలో కార్పొరేషన్ పదవో ఇతర హోదానో ఇచ్చే అవకాశాలుంటాయంటున్నారు. బీసీ మహిళను పార్టీలోనికి చేర్చుకోవడం ద్వారా కొత్త సంకేతం ఇవ్వొచ్చని, అందున వరంగల్ ఉప ఎన్నికల ముందు చేర్చుకుంటే టీటీడీపీకి మరో షాక్ ఇవ్వొచ్చునని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయట. అయితే గుండు సుధారాణికి ఆఫర్ ఎవరిచ్చారన్న చర్చ డిప్యూటీ సీఎం కడియంతో పాటు ఇతర ఎమ్మెల్యేల్లో జరుగుతోంది. ఆమెతో సంప్రదింపులు జరపడంలో వరంగల్ నేతల పాత్ర లేకపోవడం చూస్తుంటే వ్యవహారాన్ని ఎంత సైలెంట్గా డీల్ చేశారో అర్థమవుతోంది. సుధారాణితో చిరకాలంగా కుటుంబ స్నేహం కలిగిన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి, కరీంనగర్ ఎంపీ వినోద్ ఈ వ్యవహారాన్ని డీల్ చేశారని తెలుస్తోంది. సుధారాణితో చర్చలు జరిపిన ఈ ఇద్దరు విషయాన్ని నేరుగా సీఎం చెవిలో వేశారట. అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె కారెక్కడం లాంఛనమైంది. ఆమెతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతిని కూడా చేర్చుకుంటున్నారు. ఆమె కూడా ఎంపీ వినోద్ ద్వారా పార్టీలో చేరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ బీసీ మహిళ గుండు సుధారాణిని చేర్చుకోవటం ద్వారా పార్టీలో ఎవరికి చెక్ చెప్పినట్టు, దళిత మహిళా నాయకురాలు పుల్ల పద్మావతికి గులాబీ తీర్థం ఇవ్వటం ద్వారా పరోక్షంగా ఎవరికి బెదిరింపు సంకేతాలు ఇస్తున్నట్టు, ఇదే ఇప్పుడు గులాబీ గూటిలో హాట్ టాపిక్. కొత్తగా టీఆర్ఎస్లో చేరబోతున్న ఇద్దరు మహిళా నాయకురాళ్లు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందినవారే. ప్రస్తుతం అదే సెగ్మెంట్ నుంచి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సురేఖకు చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన సుధారాణిని తీసుకుంటున్నారన్న ప్రచారం ఓరుగల్లులో ఊపందుకుంది. కొంతకాలంగా పార్టీకి, అధినేతకు అంటిముట్టనట్టుగా ఉంటున్న కొండా దంపతులు సుధారాణి చేరికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అలాగే కాంగ్రెస్ నాయకురాలు పుల్ల పద్మావతి చేరిక విషయంలోనూ కొండా దంపతులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే సెగ్మెంట్ నుంచి ఇద్దరు మహిళలను ప్రోత్సహించడం, అందులో ఒకరు సురేఖ సామాజిక వర్గానికి చెందినవారే కావటం చూస్తుంటే కొండా ఫ్యామిలీకి పొలిటికల్గా పెద్ద దెబ్బే అన్న చర్చ జరుగుతోంది. సుధారాణి చేరిక విషయంలో డిప్యూటీ సీఎం కడియం సైతం అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఉన్నప్పుడు కడియం, సుధారాణికి మధ్య వైరం ఉండేది. ఇప్పుడు సుధారాణి పార్టీలోకి వస్తుండటం కడియం శ్రీహరికి మింగుడుపడట్లేదట. సుధారాణి చేరికపై ఒకరిద్దరు టీఆర్ఎస్ ముఖ్యులు సీరియస్గా ఉన్నారట. అయితే తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల కోణంలో చూస్తే పాత వైరాన్ని మరిచిపోయి సుధారాణికి లైన్ క్లియర్ చేస్తున్నారని తెలుస్తోంది.